హాయ్ గైస్, వెల్కమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ది మ్యాథ్స్ క్లాసెస్. సో మనం సౌష్టవం అనే టాపిక్ చూస్తున్నాం కదా. సో మనం వెరీ సింపుల్ టాపిక్ అనేది, సౌష్టవం అనేది ఒక ధర్మం అన్నమాట. ఒక ఎవరీ చిత్త ఒక ప్రతి పట్టానికి ఉండే ఒక బొమ్మకు ఉండే ఒక ధర్మం అన్నట్టు. ఈ ధర్మం కలిగినటువంటి వస్తువు ఏమైతే ఉంటుందో అది చూడడానికి కొంచెం అందంగా ఉంటుంది. సరే, రెండు సౌష్టవ రేఖలు కలిగిన ఏవైనా ఐదు మానవ నిర్మిత వస్తువుల పేర్లు తెలపండి. ఓకే, సౌష్టవ రేఖలు ఎన్ని కావాలి? రెండు కావాలంటండి, రెండు ఉండేలా చెప్పన్నాడు. సపోజ్ చూడండి, మీరు ఒక డోర్స్, మనకి ఇంటి డోర్స్ చూసే ఉంటారు. ఇంటి డోర్స్ ఈ విధంగా ఉంటాయి మనకి, ఇంటి డోర్స్ ఈ విధంగా ఉంటాయి మనకి, అవునా? ఇప్పుడు వీటికి చూడండి, సౌష్టవ రేఖలు మనకి ఇలాగా ఇలా వేసుకుంటే మీకు అటు ఇటు ఒకేలా ఉంటుంది చూసారా, లేదా మీరు ఇలా వేసుకునే సరే మీకు అటు ఇటు ఒకేలా ఉంటుంది, అవునా? సో ఇది మానవ నిర్మిత అని చెప్పుకోవచ్చు, అవునా? ఇంకా ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పండమ్మా. సపోజ్ మీ మొబైల్ తీసుకోవచ్చు మనం. మన మొబైల్ తీసుకుంటే మొబైల్ కూడా సేమ్ ఇదే, మొబైల్ కూడా మనకి సేమ్ ఇదే ఉంటుంది, ఇలాగ ఉంటుంది సేమ్. దీనికి రెండు వస్తాయి మనకి, అవునా? ఇంకా మనకి ఒక నోటు పుస్తకం, మనం జస్ట్ ఒక బుక్, మనం బుక్ తీసుకుంటే మన బుక్ కూడా మనకి సేమ్ ఇదే టాపిక్ మనకి అప్లై అవుతుంది, అవునా? అలాగే ఒక కంప్యూటర్, మనం ఒక కంప్యూటర్ తీసుకుంటే మనకి కంప్యూటర్ ఏ విధంగా ఉంటుంది మనకి, అవునా? కంప్యూటర్ మీకు ఈ విధంగా ఉంటుంది, దీనికి కూడా మనకి ఈ విధంగా మీరు తీసుకోవచ్చు అనమాట, అవునా? రైట్, ఈ విధంగా మీరు ఓన్గా ఎగ్జాంపుల్స్ ఏవైనా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ సౌష్టవ రేఖలు కలిగిన ఏవైనా ప్రకృతిలో లభించే ఐదు వస్తువుల పేర్లు రాయండి. సపోజ్ చూడండి, మీకు ఒక సూర్యుడు తీసుకుంటే సూర్యుడు మనకి, సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు మనకి, రెండు అన్నాడు. ఇలా గీసుకున్నాం అటు ఒకేలా ఉంది, ఇలా గీసుకున్న మీకు అటు ఒకేలా ఉంది. అంతకన్నా ఎక్కువ వస్తుంది చూడండి దానికి, దీనికి మీకు అంతకన్నా ఎక్కువ వస్తాయి సౌష్టవ రేఖలవి. ఒక సర్కిల్కి సౌష్టవ రేఖలు మనకి చాలా ఎక్కువ వస్తాయి అన్నట్టు మనకి, ఓకేనా? అలాగే ప్రకృతిలో లభించే వస్తువు అంటే జస్ట్ ఒక పండు తీసుకోండి, ఒక యాపిల్ పండు తీసుకోండి. ఒక యాపిల్ పండు మీకు ఏ విధంగా ఉంటుందమ్మా, మీకు ఈ విధంగా ఉంటుంది. అది కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది, మీకు ఇలా కట్ చేసిన, లేదంటే జస్ట్ మీకు ఇలా కట్ చేసిన మీకు సేమ్ ఒకేలా ఉంటాయి మీకు పైన కింద అనేవి, అవునా? సో ఈ విధంగా మీరు ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, అవునా? ఏమైనా వస్తువులు పేరు అడిగాడు, ఓన్గా మీరు ఏమైనా రాసుకోవచ్చు అండి. క్రింద ఇచ్చిన ఆకారాలకు సౌష్టవ రేఖల సంఖ్యను కనుగొనండి. ఓకే అమ్మా, కనుక్కుందాం. ఇలా వేస్తే అటు ఇటు ఒకేలా అనిపిస్తుంది. ఓకే, ఇలా వేసినా నాకు అటు ఇటు ఒకేలా అనిపిస్తుంది. రెండు, ఇలా వేసినా మనకు అటు ఇటు ఒకేలా అనిపిస్తున్నాయి కదా. ఓకే, మూడు, ఇలా వేసినా నాకు అటు ఇటు ఒకేలా అనిపిస్తుంది. నాలుగు, నాలుగు అండి. ఈ చెట్టుకి ఇలా వేస్తే మాత్రం నాకు అటు ఇటు ఒకేలా అనిపిస్తుంది అండి, అంటే దీనికి ఒకటే వస్తుంది. దీన్ని చూడండి గైస్, దీనికి ఇలా వేస్తే అనుకుంటా, ఇలా వేస్తే మీకు దీనికి అటు ఇటు ఒకేలా వస్తుంది కదా. సో దీనికి ఒకటే అమ్మా. అలాగే ఈ లైన్కి, లైన్కి ఎలా వేస్తే, లైన్కి ఇలా వేస్తే మనకి, ఇలా వేస్తే మనకి అటు ఇటు ఒకే ముక్క వస్తుంది. సో దీనికి ఒకటే అమ్మా. వీల్కి ఇలా, ఓకే, లేదంటే మనకి ఇంకా ఇంకా ఎలా, ఇదిగోండి ఇలా కూడా వస్తుంది మనకి, ఇలా కూడా వస్తుంది. రెండు, లేదా ఇలా కూడా వస్తుంది. మూడు, దీనికి మొత్తం మూడు వస్తున్నాయండి, మొత్తం దీనికి మూడు వస్తున్నాయండి. ఈ రెంచ్ ఇచ్చాడు ఒకటి, ఈ రెంచ్కి ఇలా వేస్తే మాత్రం మీకు, ఇలా ఇలా వేస్తే మాత్రం మీకు ఒకటి వస్తుంది, అవునా? ఒకటి. అటు ఇటు కొంచెం ఒకేలా ఉండాలంటే మధ్యలో చేసుకోవాలి, ఇలా మధ్యలో చేసుకోవాలి అంటే ఒకటి. సౌష్టవ రేఖలు దీనికి నాలుగు, ఒకటి, 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 దీనికి మూడు వస్తున్నాయేమో చూసుకోవాల్సరిగా, దీనికి ఒకటి. నెక్స్ట్, క్రింది పటాలకు సాధ్యమైన సౌష్టవ రేఖలు గీయండి. ఓకే అమ్మా, ఇది మనకి మూడు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇలాగా ఒకటి, ఇలాగా రెండండి, ఇలాగా మూడండి, మొత్తం మూడు వస్తున్నాయి దీనికి. ఓకేనా, మొత్తం మూడు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి, మొత్తం మూడు భుజాలు సమానంగా ఉంటే మూడు వస్తాయేమో మనకి. ఇలా చూడండి, దీనికి రెండు భుజాలు సమానంగా ఉంటుంది, దీనికి రెండు భుజాలు సమానంగా ఉంటుంది, దీనికి ఒకటే ఫామ్ అవుతుంది, దీనికి ఒకటే వస్తుంది. అసలు దీంట్లో ఏ భుజం సమానంగా లేదు, దీన్ని మనం గీలేమండి అసలు, సున్నా. ఇది మన సున్నా వస్తామా, దీనికి ఒకటమ్మా, దీనికి మూడమ్మా. ఇది రాంబస్ ఇచ్చాడు, రాంబస్, ఇదిగోండి ఒకటి రెండు. ఓకే, ఐ థింక్ ఇలా కూడా మీరు వేసుకుని ఉంటా, ఇది స్క్వేర్లో ఉంది, స్క్వేర్ షేప్లో అనిపిస్తుంది. సో మొత్తం నాలుగు వేసుకోవచ్చు మీరు, అదే రాంబస్ మాత్రం ఇస్తే రాంబస్ రెండే వస్తాయి, స్క్వేర్కి అయితే నాలుగు వస్తాయమ్మా. దీనికి చూడండి ఒకటా అండి, రెండు, నెక్స్ట్ ఇంకా మూడండి, నాలుగు, నాలుగా ఇలా కూడా తీసుకొచ్చా, ఐదా అండి, ఆరు, మొత్తం ఆరు వచ్చాయండి దీనికి. సర్కిల్కి, సర్కిల్కి లెక్కలేని గీచు, ఎలా వేసినా పర్లే, సర్కిల్కి ఎలా వేసినా పర్లే, మధ్యలోంచి పోతే చాలు, సర్కిల్కి అనంతం లెక్కించదగిన లెక్కించలేనటువంటి సౌష్టవ రేఖలు గీయొచ్చు అనమాట మనకు. యా, సో దీంతో మనకి ఫోర్త్ సమ్ అయిపోయింది. సో మనకి దీని 12.2 కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందండి. ఈ సౌష్టవం అనేది వెరీ చిన్న స్మాల్ కాన్సెప్ట్, ఇందులో క్వశ్చన్ చెప్పుకున్నాం మనము. ఏ అనే లెటర్ చేసి ఏకి ఎన్ని వేయచ్చు, బీకి ఎన్ని వేయచ్చు, సికి ఎన్ని వేయచ్చు, ఓకి ఎన్ని వేయచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో మీరు ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఓకే గైసా, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద ఈ వీడియో కింద మీరు కామెంట్స్లో మీరు తెలిపినట్లేదు కనుక నేను దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు దాని ఎక్స్ప్లెనేషన్ మీకు దొరుకుతుంది, ఖచ్చితంగా ఆన్సర్ చేయబడుతుంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా తెలపండి. ఓకే అమ్మా, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.